హాయ్ ఫ్రెండ్స్, త్వరలోనే వార్డ్ వాలంటీర్లకు నివాస గృహాల సవరణ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఒక్కొక్కరికి ఎన్ని ఇళ్ళు కేటాయిస్తారో ఇప్పుడు పూర్తిగా డీటెయిల్స్ చూద్దాం. పట్టణాల్లోని వార్డు వాలంటీర్ల పరిధిలోని నివాస గృహాల సంఖ్యపై ప్రభుత్వం సవరణ చేసింది. పట్టణాల్లోని అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు, జనాభా అధికంగా ఉండే ప్రాంతాల్లో 100 నివాస గృహాలకు ఒక వాలంటీర్ ఉండే విధంగాను, మురికివాడలు, పేదలు అధికంగా ఉండే ప్రాంతాల్లో, జనాభా తక్కువ ఉండే ప్రాంతాల్లో 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉండే విధంగా సవరణ ఉత్తర్వులు ఇచ్చింది. మిగిలిన వార్డు వాలంటీర్లను నియమించే అధికారం మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ నియమించిన కమిటీకి ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, పట్టణ ప్రాంతాల్లో ఒక వాలంటీర్కు 100 ఇళ్ళు మరియు మురికివాడ ప్రాంతాల్లో ఒక వాలంటీర్కు 50 ఇళ్ళు త్వరలోనే కేటాయిస్తున్నారు. సో ఇది ఎంతవరకు కొనసాగుతుందంటే రెండవ నోటిఫికేషన్ వచ్చినంత వరకు అనుకుంటున్నాను. సో త్వరలోనే ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరికి ఆశిస్తాను. జై హింద్.